నమస్తే, వెల్కమ్ టు ఒన్టీవీ స్పీడ్ న్యూస్. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఎన్ఎఫ్సీ టెక్నికల్ బిల్డింగ్ ఆక్సైడ్ సెక్షన్ ఫోర్మెన్ సంకీ శ్రీనివాస్ మృతికి ప్లాంట్ మేనేజర్ స్వాతి మోహన్, ప్లాంట్ డీజీఎంలు టీకే సింహ్న, ఎంఏ మిశ్రాలే కారణమంటూ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని, యువత క్రీడలపై దృష్టి సారించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కేంద్రంలో సీఎం కప్ 2023 టోర్నమెంట్ను ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఆందోళన చేపట్టింది. అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. హనుమకొండ విత్తన సంరక్షణపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం డి బ్లాక్ 3వ అంతస్తు సమావేశ మందిరంలో వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, డీజీపీ అంజనీ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, కమిషనర్ ఆఫ్ పోలీస్ అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ఎదుట రేషన్ డీలర్ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కొరివి దయ్యం హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రానికి సంబంధించి త్వరలోనే ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రొడ్యూసర్ కృష్ణమూర్తి, డైరెక్టర్ లోకేష్ చక్రాల తెలియజేశారు. మంగళవారం చిత్తూరు నగరంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ భూతాన్ని నాశనం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కనిగిరి డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి తులసీరావు అన్నారు. కనిగిరి మండలం నేలటూరి గొల్లపల్లి చాకిరాల మరియు వెలిగండ్ల మండలం మొగల్లూరు గ్రామంలో మంగళవారం అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యావరణం కోసం జీవనశైలి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం దేవుడెరుగు, భర్తీ అయిన ఉద్యోగస్తుల్లో ఎంతమంది నకిలీ పత్రాలతో ఉద్యోగాలు పొందారో చెప్పాలని టీడీపీ విజయనగరం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున కోరారు. పార్టీ కార్యాలయమైన అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. విజయనగరం జిల్లాలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని ఎస్ కోట టీడీపీ నేత కోళ్ల లలిత్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు విజయనగరంలో అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. విజయనగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం 2 వరకు ప్రచండ బాణుడు అల్లాడించడంతో నగరం మొత్తం కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. 6 గంటల్లో ఒక్కసారి వాతావరణం మారిపోయింది. ఆకాశం మబ్బులతో కమ్మయ్యగా బలమైన ఈదురుగాలులు వీయసాగాయి. భారీ శబ్దాలతో చెట్లు విరిగిపడేలా భీకరమైన గాలులు వీయడంతో నగర ప్రజలు బెంబేలెత్తిపోయారు. దాదాపు 6 గంట సేపు బలమైన ఈదురుగాలులు వీచి నగర ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వానర మారుతి స్వయంభూ దివ్య క్షేత్రంలో ఆంజనేయ స్వామి దీక్షా స్వాముల ఇరుముడి కార్యక్రమాన్ని కందికొండ సాయిబాబా గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లాలో ఆలగడ్డ మండలంలోని బాచేపల్లి తాండ గ్రామంలో మంగళవారం మారెమ్మ తల్లి జాతర కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు తాండా ప్రజలు ఘన స్వాగతం పలికారు.